మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం భగీరథపల్లి గ్రామంలో ఊరు కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మల్లయ్య శివమ్మలకు చెందిన గొర్రెలపై కుక్కలు దాడి చేసిన ఘటనలో 32 గొర్రెలు మృతి చెందాయి. ప్రభుత్వం అందించిన గొర్రెల పెంపకంతో తాము జీవనం సాగిస్తున్నామని, గొర్రెల మృతితో సుమారు 2.5 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. బాధిత కుటుంబాలను సర్పంచ్ దయకుమార్ యాదవ్ పరామర్శించి భరోసానిచ్చారు. గొర్రెలకు ఇన్సూరెన్స్ ఉందని అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఆవిష్టపెట్టిన గొర్రెల పథకం ద్వారా వాళ్ళ గొర్రెలు వచ్చినాయి. వాళ్ళు కాసుకొని బతుకుతున్న రాత్రి ఊర కుక్కల దాడిలో 32 జీవాలు మృతి చెందాయి. దానికి సంబంధించిన అధికారులు వచ్చి పర్యవేక్షణ పర్యటించారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చేయగలరని మా యొక్క మనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు పుట్ట పశుపాకలు కూడా ఏర్పాటు చేయాలి. మా దగ్గర ప్రభుత్వ ల్యాండ్ కూడా ఉంది. కలెక్టర్ గారు స్పందించి మాకు ప్రభుత్వ సాయం చేయాలని మా యొక్క మనవి. వీరిని నేను గ్రామ సర్పంచ్గా వీరిని ఆదుకునే విధంగా మా గ్రామ మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్తాము.